మాతృకల చేత స్థన్యమిచ్చి పోషింపబడినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన ఆరు ముఖాలతో ఆవిర్భవించినప్పుడు ఆయన పుట్టి పుట్టగానే పాల కోసం ఏడుస్తుంటే దేవతల యొక్క అనుజ్ఞ మేరకి సప్తమాతృకలిచ్చి పాలిచ్చారు. ఆ పాలిచ్చినప్పుడు వాళ్ళు దేవతల్ని ఒక వరం అడిగారు, మేము ఈయనకి పాలిస్తున్నాం కాబట్టి మేము ఈయనకు మాతృస్థానీయలమ కావాలి, మేము అమ్మలగా గౌరవింపబడాలి అని. అందుకే సప్తమాతృకల యొక్క కుమారుడయ్యాడు. ఆయన పావకీ అని కీర్తింపబడ్డాడు. పావకీ అంటే అగ్నిపుత్రుడు అని. అగ్ని నుంచి ఆవిర్భవించాడు కాబట్టి అగ్నిస్వరూపమై పావకీ అని కీర్తింపబడ్డాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆరాధన చాలా విశేషంగా జరుగుతుంది. జ్యోతిస్వరూపుడు అగ్నిస్వరూపుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం వల్లీ దేవసేనలతో నిర్వర్తిస్తారు. అందుకే ఒక యోగిగా నిలబడగలగాలన్నా, భక్తియందు తాదాత్మస్థితిని పొందగలగాలన్నా, అంతర్ముఖత్వము ద్వారా తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకుని అద్వైతానుభూతి యందు తాను ప్రవేశించగలగాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అవసరమవుతుంది. ఆయన కూడా గొప్ప భోగి, గొప్ప యోగి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలలో కీర్తింపబడినటువంటి అవతారం భగవాన్ రమణుల యొక్క అవతారం. వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో వచ్చిన వారు ఏంటారు. అటువంటి వల్లీ దేవసేనల యొక్క కళ్యాణాన్ని మనం వీక్షిస్తే ధన్యమవడమే కాకుండా ఆ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత మానవ జన్మ యొక్క సార్థక్యాన్ని పొందగలుగుతాం. అటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం, అది దోషమని నేను అంటలేదు. వెంకటేశ్వర స్వామి వారు అంటుంటాం. అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతుంటాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటుంటాం. కానీ స్వామి అని ఒక్క పదాన్ని ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయమయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అన్వయం అవుతుంది. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది, స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగివచ్చుట అని. సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు. మిగిలిన ఏ అవతారం గురించి చెప్పడమైనా నిజానికి చాలా తేలిక. నేను ఇందాక కారులు వస్తూ మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను, ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలికేనండి, ఒక్క సుబ్రహ్మణ్యావతారం గురించి చెప్పడమే చాలా కష్టం. ఎందుచేత అంటే అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రోడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము. ఆ సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, విశాఖుడిగా, కుమారస్వామిగా, నైగమీషుడు అన్న పేరుతో, అనేక పేర్లతో, కార్తికేయుడు, ఇన్ని పేర్లతో ఆయనకి గుణముల చేత ఆయన సంబోధింపబడినవాడు కాడు. సాధారణంగా లోకంలో నామములన్నీ గౌణములు, అంటే ఒక గుణాన్ని వ్యక్తం చేయడం చేత ఈశ్వరుడు నామములు వస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య సంబంధంగా మీరు విచారణ చేసినప్పుడు ఆయనకొచ్చినటువంటి నామములలో ప్రధానమైన నామములు ఏవి ఉన్నాయో అవి గౌణములు కావు, అంటే గుణ సంబంధమైనటువంటివి కావు. అసలు ఆ అవతార స్వీకార సమయమునందు ఏర్పడినటువంటి వివిధ పరిణామములను దృష్టిలోకి తీసుకుని సుబ్రహ్మణ్యుడికి అనేకమైనటువంటి నామములు వచ్చాయి.
ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసి ఉన్నా కూడా ఒక మహాజ్ఞానిగా నిలబడి ఉంటాడు. ఆయన తనలో తాను రమించేటటువంటి స్వభావంతో ఉంటాడు, ఒక బాలుడిగా నిలబడి ఉంటాడు. అలా ఉండడానికి కారణం శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తూ ఒక చోట అన్నటువంటి మాటని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించి పరిశీలించడం జరిగింది. పెద్దలు మనకి ఇంటిలో అది ఎందుకు చదువుకోవాలని శంకరాచార్యులు వారే చెప్పారో తెలుస్తుంది. అక్కడ జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు వెళ్ళి ధ్యానమునందు కూర్చున్నారు. వారు లోపలికి వెళ్ళి చూడలేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. కూర్చుని అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై నోటితో ఇంకా పైకి పలకట్లేదు. ఆయన ధ్యానంలో ఉన్నవారు పైకి ఎలా పలుకుతారండి? కుదరదు. ఆయన నోటి వెంట ఇంకా అది శాబ్దికంగా పైకి రాలేదు ఆ స్తోత్రం. ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుణ్ణి ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యుడిని ఉద్దేశించి అన్నారు, నజానామి పద్యం, నజానామి గద్యం, నజానామి శబ్దం, నజానామి చత్తం, చిదేకాశడాస్యా హృది ద్యోతతే మే ముఖా నిశ్శరంతే గిరిశ్చాపి చిత్రం అన్నారు. స్వామి, నేను నిన్ను చూడడం కోసమని లోపలికి వచ్చాను దర్శనానికి, కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపల చూసేది ఇక్కడ చూసేది. ఆయనకి గుహ అని ఒక నామం కదా, నీ హృదయ గుహయందున్నవాడు కడా, నీ హృదయ గుహయందు చూడడం మాని అక్కడ చూస్తానంటున్నావే, ఇక్కడ కూర్చుని ప్రయత్నించనిపించింది. నేను కూర్చున్నాను కానీ నీ గురించి నాలుగు ముక్కలు తలుచుకుందాం చెప్పుకుందామంటే నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. మీరు ఒకటి ఆలోచించండి, నజానామి అండంలో నాకు రాదు. ఇప్పుడు నిజంగా ఈ మాట శంకరాచార్యులు వారు అనొచ్చ. ఇటువంటి మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే. ఆయన నోటిలోంచి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంది. అంతటి మహాపురుషుడు శంకరులంటే. శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది గురువు యొక్క కారుణ్యము, ఇది జగద్గురువుల కారుణ్యం. అంటే నేను ఇవాళ చెప్తున్నాను, రేపు బిడ్డలు చెప్పుకోవాల్సి వస్తే. కాబట్టి నేను చెప్పేది వాళ్ళ నోటి వెంట పలకడానికి యోగ్యంగా ఉండాలి. కాబట్టి నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. ఇప్పుడు ఎవరు అనాలి ఈ మాట? మనందరం అనాలి. నజానామి గద్యం, పోని వాక్యాలు చెప్పగలవా? అది రాదు, భ్రంశం అయిపోతాయి మాటలు. ఎవరు చెప్పుకోవాలి ఇది? స్వామి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఒకటి తెలుసుకోండి, నాకేం కావాలో అడగడానికి నాకు పద్యం చెప్పడం రాదు, నాకేం చెప్పాలి నాకేం అడగాలో చెప్పడానికి నాకు గద్యం చెప్పడం రాదు. పోన్లే, ఇవేం వద్దు, మంచినీళ్ళు అతో పిల్లాడిని చూపించి ఇలాంటి పిల్లాడు కావాలనో, అలా ఏమైనా శబ్దం చేయగలవా? ఏం వద్దు, కొడుకు కొడుకు అనో, అయితే రోగం రోగం అనో, ఏదైనా అంటావా, ఓ మాట అంటావా? నజానామి శబ్దం, అసలు అలా ఉచ్చరించడం నాకు రాదు. నీ దగ్గరికి వచ్చి కూర్చో, ఒకటి అనబోయి ఒకటి అంటాను. కాబట్టి నాకు నజానామి శబ్దం, నాకు అది రాదు. ఈశ్వరా, మరి ఏమీ రాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. ఆరు ముఖాలతో ఉన్నటువంటి మచ్చలేని చందమామ వంటిది మీ అమ్మ పార్వతీదేవి. మీ అమ్మ సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుని నూరు చంద్రులు మచ్చలేని వాళ్ళు ఆరు ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకిక్కడ కనపడింది. ఆ షడాస్య, ఆ ఆరు ముఖాలు ఇక్కడ చూసేటప్పటికీ నేను కాదు పలుకుతున్నవాణ్ణి. నజానామి పద్యం, నాకు రాదు. నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటికి వస్తోంది. ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం. అటువంటి భుజంగం పైకి వస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు? నువ్వు పలుకుతున్నట్టు. ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం. నేను నిమిత్తం అయ్యాను, నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు. కాబట్టి ఈశ్వర, నీ దర్శనము నాకిచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు. ఇది శంకరాచార్యుల వారి వినయం. సౌందర్య లహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు ఆయన. అని ఆయన అన్నారు, మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహాచిత్త గేహం మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం. ఈశ్వర, మీరు ఇటువంటి వారో తెలుసా? మయూరాధిరూఢం,
మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు. ఈ నెమలి ఏమిటో, చిత్రబ్రహ్మణుడేమిటో మీకు విజ్ఞాపన చేస్తాను. రెండు అర్థముల చేత నెమలి గురించి చెప్తారు. ఒకటి మయూరాధిరూఢం, నెమలి మీద కూర్చోవడము అంటే అస్కలిత బ్రహ్మచర్యము, ఆయన ఎన్నడూ బ్రహ్మముగా ఉండువాడు, అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. ఆయన ఎప్పుడు లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్యలో సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక మయూరాధిరూఢం కాదు. రెండో అర్థం, ఈశ్వరుణ్ణి భరిస్తున్నటువంటి వాహనము ఏదైనా వేదమే, వేదమే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది శబ్దరూపంలో ప్రమాణమై. కాబట్టి ఇక్కడ మయూరమనగా వేదమే, వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది, కనుక వేదము కాదు. ఇంకొక అర్థం, నెమలికి ముడుచుకునుండునదేది, విప్పేది ఏది, పించం. బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం అని ఆయన కూడా నెమలిక పెట్టుకుంటారు. ఇక్కడ నెమలి ఏం చేస్తుంది, తన ఈకలన్నింటినీ ఇలా మూసేస్తుంది. మూసేస్తే ఓ పెద్ద తోకలా తయారవుతుంది. అసలు నిజానికి మీరు నెమలిని ఎప్పుడైనా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి, అసలు ఈ నెమలికి ఇంత పెద్ద ఈ ఈకలతో కూడిన పించం చాలా బరువేమో అనిపిస్తుంది. ఇంత కట్ట ఉంటుందండి, ఈడుచుకుపోతుంటుంది. ఏమిట్రా ఇది, ఇలా కట్ట కట్టేసినట్టు చీపురు పుల్లల్లా తెల్ల పుల్లలతో చివర మాత్రమే కనపడతాయి, మీకు మామూలుగా ఏం కనపడదు. పెద్ద పించం అలా మూసేసినప్పుడు ఏం అందం ఉండదండి. అందం ఎప్పుడో తెలుసా అండి, మీరు అలా విప్పేసిన నెమల్ని చూస్తే నేను ఒప్పుకోనండో అందం అంటే. అలా చెప్పి ఏమన్నా అందం అండి అంటే నేనేం సిద్ధంగా లేను అలా అంగీకరించడానికి. అందం ఏమిటో తెలుసా అండి, మయూరం యొక్క అందం. మయూరము యొక్క అందమును మీరు ఎప్పుడు అనుభవించగలరంటే ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాల ప్రారంభ సమయంలో ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి వేస్తుంది, ఇంకా ఇంతంత చినుకులు టప్ 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 అని పడ్డానికి సిద్ధంగా ఉంటాయి. సిగ్నల్ రెడ్లో ఉన్నా సరే స్కూటర్లు వెళ్ళిపోతుంటాయి, ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం తడిచిపోతామని. ఇలాంటి వాతావరణంలో దుమ్ము రేగుతూ ఉంటుంది, ఇప్పుట క్రేంఖణం చేస్తున్నప్పుడు అది ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి అడుగులేస్తుందట, ముందు నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేశాక అప్పుడు తన యొక్క పించాన్ని పైకెత్తుతుంది, అప్పుడు చూడాలన్నాం. అది గభాలన విప్పదు, ఇలా ఉన్నటువంటి తోకని ఇలా పైకెత్తుతుంది ముందు. అసలు మీరు దీన్ని చూడాలంటే తెల్లవారకట్ట వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినటువంటి గదికి దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన తిరుగుతుంటాయి నెమళ్ళు, మీరు చూడండి అది ఇలా పైకెత్తుతుంది. ఎత్తి ఒడిచిపెడుతుందని మీరు అనుకుంటున్నారా, ఎన్ని చిన్నెలు చేస్తుందో తెలుసా అండి, మధ్యలోకి సొట్టొచ్చేలా తిప్పుతుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇలా వంగేటట్టుగా తిప్పుతుంది. ఆ తర్వాత విప్పడం మొదలెడుతుంది. విప్పడం మొదలెడితే విసినికర్రలు ఉంటాయే, ముడుచుకున్న విసినికర్రలు ఇలా విప్పుతూ ఉంటారు మన వాళ్ళు, అలా విప్పుతుందండి. ఈ కింద చివరన మొదలు పెడుతుంది, మొదలు పెట్టి ఇలా ఇలా దులిపినప్పుడు అలా విచ్చుకుంటుంది, విచ్చుకుని పించం విప్పుతుంది వెనకాల. ఇది ఎవరికి అలంకారం, నెమలికే అలంకారం. ఇప్పుడు మీరు ఈ పించం విప్పిన నెమలిని నెమలికంఠం నెమలికంఠం అంటారు. ఆ నెమలికంఠంతో ఆ పించం విప్పి అడుగులు వేసి నాట్యం చేస్తూ నల్లమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసి పొంగిపోయినటువంటి పించం విప్పిన నెమలి ఉన్నదే, అది తత్వత స్వీకరింపబడుతోంది మయూరాధిరూఢం. ఎందుచేత మీరు చూడండి, దేశకాల సంకీర్తనము అని పూజ ఎందుక మాట ఉంది. ముందేం చెప్పాలంటే మీరు ఎక్కడున్నారు, ఈశ్వరుడికి తెలియదా, కాదు, మీకు తెలిసి ఉండాలి. కాబట్టి అనంతములోకి వెళ్లే ముందు మీరు మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది, నేనేముంది స్వామి, ఇంత పెద్ద శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యో మధ్యప్రదేశే స్వగృహే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన, నా స్వంతింట్లో ఉన్నాను, గంగా గోదావరి మధ్యలో ఉన్నాను, ఇన్నీ చెప్పి ఎక్కడున్నారో చెప్పి ఇప్పుడు
పూజ ఎప్పుడు చేస్తున్నారో కాలం చెప్తారు. కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. ఎలా చెప్తారు? చెప్పేటప్పుడు శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసరః భృగువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగళ విశేష విశిష్టాయాం. ఇప్పుడు నక్షత్రం కరణం యోగం ఇవన్నీ చెప్తే చెప్తారు, లేకపోతే లేదు శుభ శబ్దం వేసేస్తారు. ఆరుగా ఏడు దాన్ని విడదీస్తారు. ఎలా? ముందు సంవత్సరంగా చెప్తారు, వ్యయనామ సంవత్సరే. వ్యయనామ సంవత్సరం ఎన్నింటితో కలిస్తే కూడిక? రెండు ఆయనములు కలిస్తే. ఏమిటి ఆయనములు? ఉత్తరాయణము దక్షిణాయనము. ఈ ఉత్తరాయణంలో మళ్ళీ ఎన్ని నెలలున్నాయి? 12 నెలలున్నాయి. 12 నెలలలో ప్రతి నెలలోనూ ఒక్కొక్క సగం సగం ఏమిటి? శుక్లపక్షం కృష్ణపక్షం. మళ్ళీ శుక్లపక్షం కృష్ణపక్షంలో ఒకే తిథులు మారుతాయి. మారిన రోజుకు ఒక పేరుంది, ఆ పేరు రోజుకున్నటువంటి పేరు చెప్తారు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి క్షణం ఏది ఉన్నదో అది చిట్ట చివరికి ప్రమాణముగా మీకు కనపడేది కంటికి ఎదురుగుండా ఏది సంవత్సరముగా ప్రారంభమవుతుంది కదండి. వ్యయనామ సంవత్సరే ఒక పేరుతో ఒక సంవత్సరం. ఇప్పుడు అది తర్వాత ఎన్ని చిన్నెలు పొందింది? మారి ఉత్తరాయణం దక్షిణాయనం అయిపోయింది, కృష్ణపక్షం శుక్లపక్షం అయిపోయింది, నెలలైపోయింది, నెలలలో మళ్ళీ పక్షాలైపోయింది, పక్షాల్లోంచి తిథులైపోయింది, తిథుల్లోంచి వారం వచ్చేసింది, వారంలో బలానా కరణంలో బలానా సమయంలో బలానా యోగంలో నేను ఈ పూజ చేయించున్నాను అయిపోయింది. ఇదంతా కలిపి కట్టకడితే ఏమిటి? కాలమే. విప్పితే ఏమిటి? రకరకాలైన పరిధులు వచ్చాయి. అదే నెమలి యొక్క పించము. ఇప్పుడు ఈ నెమలి ఇలా విప్పితే ఈ కాలము మీకు బాగా దేని వలన తెలుస్తూ ఉంటుంది? 6 ఋతువుల వలన తెలుస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి వసంత ఋతువు వచ్చిందనుకోండి. అబ్బా వసంత ఋతువు వచ్చేసింది, వైశాఖ మాసం వస్తుంది, శంకరాచార్యుల వారి యొక్క జయంతి వస్తుంది అని మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకమంతా చాలా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండట్లేదు అనుకోండి. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, హోరెత్తిపోతాయి ఎండలు. గ్రీష్మ ఋతువు దాటిందనుకోండి, అమ్మ బాబోయ్ ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలని ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ నెలలు వెళ్ళాలి, ఆ పక్షాలు వెళ్ళాలి, వెళ్ళాలి. ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, ఏమిటొస్తుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ అక్కడ హేమంత ఋతువు వస్తుంది, హేమంత శరదృతు వస్తుంది. శరదృతు వస్తే పండు వెన్నెల కాస్తుంది, మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజలు మొదలు పెడతాం. శరదృతు అయిపోతుంది, హేమంత ఋతువు వస్తుంది. హేమంత ఋతువు వచ్చేటప్పటికి విశేషమైనటువంటి మంచు పడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చెయ్యాలి అని శాస్త్రం. తిరువెంబావై చదువుతూ సరే తిరుప్పావై చేస్తుంటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ హేమంత ఋతువు నడుస్తోంది. హేమంత ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శిశిర ఋతువు వస్తుంది. చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కదిలిపోతున్న కాలము మీకు దేనిగా తెలియబడుతోంది? మీ దేహమునకు కలిగేటటువంటి సుఖదుఖముల రూపంలో, మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తోంది. ఈ తెలియబడే 6 ఋతువులే సుబ్రహ్మణ్యుడి యొక్క 6 ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ల కింద ఒక పావు పడి ఉంటుంది. ఏమిటా పావు? పావు మృత్యువునకు సంకేతము. పావు చూసింది అనుకోండి నిద్రపట్టదు. ఇంకా ఎందుకు పట్టదు? మృత్యువుతో సమానం, మృత్యువే. ఇప్పుడు ఇటువంటి పాను ఎక్కడ పడిపోయింది? నెమలి కాళ్ల కింద పడిపోయింది. నెమలి ఆజన్మ శత్రుత్వం. ఎవరిని చంపేస్తుంది? పావును చంపేస్తుంది. అంటే కాలమునందు పుట్టి కాలమునందు నశించిపోకుండా కాలాతీతమైన స్థితిని, మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్న వాడి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మము కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదమున్నదా? తత్వత ఉండదు, బ్రహ్మమే అయ్యుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తత్వము ఆవిష్కరింపబడడం మయూరాధిరూఢం మహావాక్య గూఢం. మహావాక్యములని మనకున్నాయి, తత్వమసి మొదలైనవి. ఇవి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడవై ఉన్నావు అని చెప్తుంటాయి. మీరు ఆయనని తెలుసుకుంటే మీరు ఆయన అవుతారు. కాబట్టి మహావాక్య రూఢం మనోహారి దేహం. ముందు భక్తి ప్రారంభం అవ్వాలి.
చూడగానే ఆ మూర్తిని మనస్సు పొంగిపోవాలి. అంతటి అందగారైనటువంటి పురుష స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మనోహారి దేహం మహాచిత్త గేహం, ఇక్కడే ఉంటాడు స్వామి. మహాదేవ దేవం మహీదేవ దేవం, మహాదేవుడు అంటే పరమేశ్వరుడు, ఈ లోకమునందు వెలిసినటువంటి దేవాదిదేవుడు. మహావేద భావం, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానమువి. మహాదేవ బాలం, మహాదేవుని యొక్క కుమారుడవు. భజే లోకపాలం, లోకములను పరిపాలించేటటువంటి వాడివి. అటువంటి తండ్రి, నిన్ను నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి ఈ భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి, మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తారు. ఒక వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, 80 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అదేంటే నవకాయ పిండి వంటలతో భోజనం చేసేస్తే జీర్ణమైపోవాలంటే కోరుకోకూడదు. అప్పుడు ఏ జ్ఞానం కలుగుతుందంటే 80 ఏళ్ళకి ఇంకా ఎందుకు జీర్ణం అవుతుంది, శరీరం పెద్దదైపోతుంది, కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకుందాం అన్న భావం కలుగుతుంది. ఇప్పుడు మీ మనస్సుకు పట్టిన మాలిన్యం వదిలిపోయిందా లేదా, దాన్ని మీరు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా స్తోత్రం చేసేస్తే అండి నేను నవకాయ పిండి వంటలతో రోజు తినేయగలనా, లేకపోతే తరవాణి అన్నం తినేసినా అరిగిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, యథాభ్యస్తరంగాలయం యాంతి తుంగాత దైవా పద సన్నిధౌ సేవ్యమానే ఇతీవోర్ని పంక్తి నృణాం దర్శయంతం సదాభావ హే హృత్సరోజే గుహంతం. శంకర్లు అంటున్నారు, స్వామి కింద సముద్రం ఉందే ఈ తిరుచెందూరులో, ఈ సముద్ర కెరటములు సముద్రంలోంచి బయలుదేరుతాయి, బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తుంది, ప్రయాణించిన కెరటమునకు ఆ ప్రయాణము అంతమైపోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ప్రశాంతపడిపోయేది ఇప్పుడు, సముద్రపు తొడ్డు తగిలినప్పుడు. ఆ ఒడ్డునున్న కొండ మీద ఉన్నదెవరు, నువ్వు. సముద్రములో పుట్టిన కెరటము సముద్రములో పెరిగి సముద్రములో విరిగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మళ్ళీ సముద్రమై ప్రశాంతపడినట్టు. తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఏ అలజడలున్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే. సముద్రపు గాంభీర్యమును పొందుతాడు కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి వెంట రాదు. అంతటి శక్తి తిరుచెందూరు క్షేత్రమునకు ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా అండి, శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నడూ జరగనటువంటి సంఘటన ఒకటి జరిగింది. అక్కడ ఆయన ఆత్మలింగాల ఇది తీసుకొచ్చారు, ఈ జాతికి సౌందర్య లహరినిచ్చారు, ఈ జాతికి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకుని ఈ శ్లోకం చెప్పాలా. ఏమిటా శ్లోకం, అహం సర్వదా దుఃఖ భారావసన్నో. స్వామి నేను చాలా దుఃఖ భారంతో బడలిపోయాను. ఆయన సుబ్రహ్మణ్యుడు కౌగిలించుకోనే శంకరాచార్యుల వారి మనస్సులో కదిలిన భావన ఏమిటో తెలుసా అండి, నన్ను కౌగిలించుకున్నాడు, నేను ఈ ఆనందం పొందేస్తాను, నేను ఎప్పుడూ సంతోషంతో ఉండేవాడిని అహం బ్రహ్మాస్మి స్థాయిలో, కానీ లోకమంతా సంసారంలో ఉన్న వాళ్ళు అనేక బాధలతో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒడిలో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయన ఇలా కౌగిలించుకుంటే ఆయన చెవి ఎక్కడికి వస్తుందండి, కౌగిలించుకున్నప్పుడు ఇలా భుజం మీదకి తల పెట్టి కౌగిలించుకుంటే సుబ్రహ్మణ్యుడి చెవు శంకరుల నోటి దగ్గరికి వచ్చింది. ఆయన చెవులో లోకం మాట నేను వెయ్యాలి, వేస్తే ఆయన గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ కాపాడాలి నా తండ్రి, మనందరి తరపున శంకరులు చేశారు భుజంగం, మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం. జగద్గురు శంకరులకి నమస్కరించని బ్రతుకొక బ్రతుకండి, వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్య స్వామి దర్శనం చెయ్యని జన్మ జన్మాది. మన అదృష్టం కాకినాడలో మనకంత గొప్ప దేవాలయం వచ్చింది, మహానుభావుడు సత్యనారాయణ రెడ్డి గారు కట్టించారు. కనుక
శంకరులు అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త ధన్యం నయాచే భవద్భక్తి రోదం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయోమ నాశయోమాసు తత్వం. ఓ మాసుతుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, ఇన్ని దుఃఖాల్లో ఉన్నానో తెలుసా? ఈ దుఃఖాలు లోపల ఉండడం వల్ల నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చెయ్యలేకపోతున్నాను. ఈశ్వర, నా దుఃఖములను పరిమార్చి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. అందుకే జన్మ జన్మాంతరములుగా ఎక్కడైనా దోషం జరిగితే ఎన్ని మహాపాపాలు కట్టి కుడిపి ఏడిపిస్తాయో శంకరాచార్యులు వారి లిస్టు చెప్పారు. అపస్మార కుష్ఠాక్షయార్ష ప్రమేహ జ్వరాన్మోద గుల్మాది రోగా మహాంత్వా పిశాచాశ్చ సర్వే భవత్పాత్ర భూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతి. స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దోషభూయిష్టమైన నడుబడి ఉన్నారో నాకు తెలియదు. దానివల్ల అపస్మార మూర్ఛ వ్యాధి వస్తోంది, కుష్ట కుష్టు వ్యాధి వస్తోంది, క్షయ ఊపిరితిత్తులకి క్షయ వ్యాధి వస్తోంది, మేహ అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరాన్ అస్తమానం జ్వరమే, అస్తమానం ఏదో తలపోటు, అస్తమానం బాధ, అస్తమానం నిమ్ముకుంటూ ఉండడం శరీరం, ఉన్మాద పిచ్చెక్కుతూ ఉండడం, గుల్మాది భంగధర వ్యాధి వంటి వ్యాధులు వచ్చి శరీరం యొక్క అధోభాగం నుంచి నెత్తురు వరదలుగా కారిపోతూ ఉండడం, రోగామహంత, ఇలాంటి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇచ్చావు ఈశ్వర మాకు? ఎవరో చేసిన పాపం ఆ వంశాన్నంతటిని కట్టి కుడుపుతోంది. ఆయన చెవిలో చెప్పుకుంటున్నారు మనందరి తరఫున. నీవనుగ్రహించి నా చేత పలికిస్తున్న భుజంగంలో నిన్ను నమ్మి చెప్తున్నాను, ఇది ఎవరు చదువుతారో వాళ్ళకి అవన్నీ లేకుండా తీసే ఆ బాధలని. ఆ వంశంలో ఎక్కడో ముందు జరిగిన పాపాలు దగ్ధం చేసాయి, ఇంకా వంశం బాధపడకుండా చేసేయి, ఇది నాకు నువ్వు ఇవ్వవలసిన వరం అని భుజంగంలో అడిగారు శంకరాచార్యుల వారు. అందుకే మనకి రోగం ఉంది, ఔషధం ఉంది. ఇవాళ మన దరిద్రం ఏమిటంటే ఔషధాన్ని సేవించడం మనం మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? శంకర భగవత్పాదులు మందులన్నీ ఇచ్చినటువంటి గొప్ప ఫిజీషియన్, మనకి ఇవాళ ఆ ఔషధాలు మనం సేవించట్లేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే వంశాలు ఎందుకు నిలబడవండి? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే ఎందుకు మనకంతంత బాధలు వస్తాయి? ఏదో పెద్ద రోగం రావలసింది, చిన్న రోగంతో ఈశ్వరుడు తీసేస్తాడు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగం ఇంట్లో చదివి తీరాలి యజమాని అన్నవాడు. కాబట్టి ఇటువంటి రోగాలన్నింటినీ తీసేయి తండ్రి. నమకేసి నీ శక్త ఏ చాపి తుభ్యం నమక్షాగ తుభ్యం నమకుక్కుటాయ నమ సింధ వే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. నిజంగా అసలు ఆ భుజంగా ఉంటుందండి, నేను నాకు ఈ భయంతో నేను తీసుకురాలేదండి. అది నిజంగా ఆయన ఎక్కడ వరకు అడిగారో తెలుసా అండి భుజంగంలో? నా మరణకాలమునందు యమదూతలు వచ్చి నా ప్రాణములను పట్టుతున్నప్పుడు నేను బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఆరు ముఖములతో నవ్వుతూ కనపడి నన్ను నువ్వు తీసుకెళ్ళాలి. వాళ్ళు కనపడకూడదు, నువ్వున్నావు నీ చెవిలో లోకం తరపున చెప్తున్నాను. ఇది ఎవరు చదివితే వాళ్ళందరినీ నేను అలా అనుగ్రహిస్తానన్నాడు స్వామి. కాబట్టి శంకరాచార్యుల వారు మనం మర్చిపోతామేమో అని తాను చేసిన స్తోత్రానికి తాను ఫలశ్రుతి చెప్పారు. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం ఎప్పటేద్భక్తియుక్తో గుహం సంప్రణామ్య సుపుత్రాన్ కలత్రాన్ ధనం దీర్ఘమాయుః లభే స్కంద సాయుజ్యమంతే నరస్సః. ఎవరు నమ్మి శంకరాచార్యకృతమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రతిరోజు ఇంటిలో యజమాని కాని యజమానురాలు కాని సుబ్రహ్మణ్యుణ్ణి కాని ఒక పావుని కాని ఆయన రూపంలో వెలిసినటువంటి క్షేత్రాలున్నాయి. పావంటే ఫోటోలు తీసి పెట్టమని కాదు మళ్ళీ, అదొక దోషమై కూర్చుంటుంది. ఒక మల్లవర క్షేత్రంలో వెలిసినటువంటి ఫోటో ఉంది, అటువంటి ఫోటోని పూజామందిరంలో పెట్టి పూజించి అతి క్లుప్తముగా చెప్పబడినటువంటి ఈ భుజంగ స్తోత్రాన్ని ఎవరు రోజు ఒక్కసారి చెప్తున్నారో, భక్తితో చెప్తున్నారో, నమ్మి చెప్తున్నారో, లోకం కోసం కౌగిలించుకున్న సుబ్రహ్మణ్యుడికి శంకరులు మన తరఫున చెప్పుకున్నారని నమ్మి చెప్పుకుంటున్నారో అటువంటి వారికి సుపుత్రాన్ వారి వంశం ఆగదు, మంచి కొడుకు పుడతాడు, కలత్రాన్ మంచి భార్య వస్తుంది, ధనం కలుగుతుంది, దీర్ఘమాయుః
దీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది. లభే స్కంద సాయుధ్యమంతేను రస్సః, అంత్యమునందు శరీరం అన్నది ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి కాబట్టి దీర్ఘాయుర్దాయము తరువాత ఈ శరీరము పడిపోతుండగా ఈశ్వరుడైనటువంటి ఆ స్కందునిలో మనం కలిసిపోయేటటువంటి అదృష్టము కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని చేసుకోండి అని ఆ తిరుచెందూరు క్షేత్రంలోనే లోపల దర్శనం చేసి సుబ్రహ్మణ్య తత్వమంతా చెప్పి సుబ్రహ్మణ్య భుజంగాన్ని శంకరాచార్యులు వారు మనకిచ్చారు. మీకు ఒక నేను ఆశ